ఒక అమ్మాయిని చూడంగానే మన మనిషి అనుకునే తన కోసం ఏదైనా చేయవచ్చు అనిపించారు. అలాగే నేను పబ్లిక్ పాలసీ ఎలా తయారవుద్దని మనం మన వాళ్ళు చెప్తా ఉన్నాం. దీనికి హార్వర్డ్ నుంచి రావక్కర్లేదు, స్టాన్ఫోర్డ్లో చదువుకోకర్లా. నేను నా భార్య ఫుల్ టర్మ్ అనమాట, నాకు సెక్యూరిటీ అంతా కింద మనుషులు పెట్టుకున్నాను. డ్రైవరు ఏ టైంలో డెలివరీ అవుద్దో తెలియదు. నా ఇంటి నుంచి ఒక 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది మేడం అయితే. సో ఏ టైంలో ఉంటుందో చెప్పి రైట్ డ్రైవర్ ఉండమని చెప్పామని. నాకు ఎలాగ డ్రైవింగ్ వచ్చు, 5-6 మంది మనుషులు ఉన్నా, ఒక సెక్యూరిటీ ఎవరున్నా కరెక్ట్గా ఆ డెలివరీ టైంకి ఒక్కళ్ళు లేరు. నేనే డ్రైవ్ చేసుకొచ్చి నేనే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. నాకు వెళ్ళే దారిలో నాకు అర్థమైంది ఏంటంటే, నాకు సిటీలో ఉన్న 5 కిలోమీటర్ల హాస్పిటల్ సడన్గా చాలా నిస్సహాయత అనిపించింది. నాకే ఎవరు లేరేంటి అని ఒక భయం అనిపించింది. అలాంటిది ఒక మారుమూల ఎక్కడో 60-70 కిలోమీటర్ల ఉన్న ఒక గర్భిణీ స్త్రీ, గిరిజన తన గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీ ఆ బాధ ఇంకెంత బాధపడతారు. వీళ్ళు డోలి కట్టుకొని రావాలి వీళ్ళు ఇంత దూరం, మరి వీళ్ళకి ఏం చేయాలి? వీళ్ళకి నా భార్య ప్రసవానికి తీసుకెళ్ళటప్పుడు నాకున్న ఆలోచన ఇది. అంటే బాధ అప్పుడు అర్థమవుతుంది నాకు, అంటే తెలుసు అంతకుముందు నాకేమైనా పబ్లిక్ పాలసీ ఇలా రూపుదిద్దుకుంటుంది. సో మనకి కావాల్సింది ఏంటి, అలాంటి గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు ఇద్దరు ప్రాథమిక వైద్య కేంద్రం దగ్గరగా ఉండాలి, లేదా డాక్టర్స్ లేరు, ఇంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఒకరోజు డాక్టర్ని అక్కడ కూర్చోబెట్టాలి. లేదంటే ఒక 3 నెలల ముందే గవర్నమెంట్ వారి ఖర్చులతోటి వాళ్ళకి ప్రసవం సుఖప్రసవం అయ్యే వరకు ఉండాలి. ఈ పాలసీలు ఇలాగే పడతాయి. మిగతా అన్ని సైన్ వాళ్ళు టెక్నికల్ అవన్నీ బేసిక్. మన పాలసీ అనేది ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక అవసరం ఉన్నప్పుడు దాన్ని గుర్తించేది, దాన్ని తద్వారా ఎలా తీసుకెళ్ళాలి. ఒక గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి, మనకి గిరిజన గ్రామాల్లో ఉంటే ప్రాథమిక వైద్యం ఎలా అందించాలి. ఈ మనసు చచ్చిపోయింది లీడర్స్కి. నాకు విసుగు కూడా ఏంటంటే, అందరిలాగా వచ్చి ఆ ప్రభుత్వం తిట్టి ఈ ప్రభుత్వం తిట్టి అంటే ఇక్కడ ఫస్ట్ సమస్యలు గుర్తిద్దాం, మాట్లాడదాం. అలాగే స్థానికంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్థానిక నాయకులు బలంగా లేకపోతే, మీరు కాంప్రమైజ్ అయిపోతే సమాజం తాలూకు, మన గిరిజన సమాజం తాలూకు ఇష్యూస్ కాంప్రమైజ్ అయిపోతాయి. మీరు బలంగా పోరాడితేనే బాగుంటుంది, మీరు బలహీనపడినా అయిపోద్ది. నేనేంటంటే, నేను చాలా బలంగా మీకు అండగా నిలబడే వ్యక్తిని. అది మీరేదో ఓట్లు వేస్తారో, మీరు నిలబడతారని కూడా రావట్లేదు. నిజంగా అది కూడా చెప్తాను, నాకు మన సాంప్రదాయాలు బతకాలి. బేసిక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, ప్రాథమిక విద్య చాలా బాగుండాలి.